ओम नमः शिवाय हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः यूट्यूब चूस्तुन्न प्रति ओक्क प्रेक्षकुलकु आ शिवपार्वतुल वलन भोगभाग्यालु ऐश्वर्यमु प्रसादिंचालनि कोरुकुंटू मानव जन्मगा मानव जीवुडुगा ई भूमि पैन पुट्टिन कानिंचि तेलिसि तेलियक एन्नो पापालु चेस्तू उंटामु तेलिसि कोन्नि तेलियक कोन्नि इतरुल वल्ल कोन्नि शापालु पूर्व जन्म ओक्क कर्म फलालु कर्म शापालु कूडा मनं वेंटाडि మనము అనేకమైన ఇబ్బందులకు లోనవుతూ ఉంటాము. మానసిక వేదనలు, ఏ కార్యము పట్టిన ఫలించక, వ్యాపార సంస్థలు ఎదుగుదల లేక, భార్య భర్తలు సుఖము లేక, ప్రజల్లో మంచి ఆదరణ లేక, మంచి మనకు విషయము ఉన్నా కూడా అది మన సార్థకము చేసుకోలేక కొన్ని దోషాలు వెంటాడుతూ ఉంటాయి, కొన్ని శాపాలు వెంటాడుతూ ఉంటాయి, కొన్ని మన పైన మానవ శాపాలు కూడా మనం తెలిసి తెలియక వారిని మనం కించపరచడం ద్వారా, వారిని నష్టపరచడం ద్వారా, స్త్రీలైనా పురుషులైనా వారి ఘోష మన పైన ఉంటుందన్నమాట. ఇది మనం తెలియక తెలిసి కొన్ని మన స్వార్థము కోసము కొన్ని చేస్తూ ఉంటాం కలియుగంలో. వారి శాపనార్థాలు మనకి ఎన్నో తగులుతూ ఉంటాయి. సీగ శాపనాలు గాని, పురుషుని శాపనాలు గాని ఇలాగ తగులుతూ ఉంటాయి. తల్లిదండ్రులు సరిగా మనం చూసుకోకపోవడం గాని, ఆ తల్లిదండ్రులు మనకు సాకి మన పెద్దని చేసి మనకి ప్రయోగాలు చేసిన తర్వాత వాళ్ళని మనం సరిగా చూడకపోవడం వల్ల ఆ మనుషు శాపం అనేది మన పైన పడుతూ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు అయితే ఎటువంటి మనకి నష్టం గురించి చెయ్యరు, శాపాలు పెట్టరు, కానీ క్షోభ అనేది మన పైన పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయవలసిన అపురూపమైన మన దోషాలు గాని, శాపాలు గాని, పూర్వజన్మ యొక్క పాప కర్మాలు గాని మనకి వెంటాడుతున్నప్పుడు, మనం మనోవేదన గురవుతున్నప్పుడు, స్త్రీ అయినా పురుషుడైనా ఈ కార్యం అనేది మనం చేస్తే ఈ అపురూపమైన ఒక దివ్యమైన ఆ పార్వతీదేవి ఆ బ్రహ్మలే మనకు శివపార్వతులు బ్రహ్మపుత్రులే మనకు చెప్పిన అపురూపమైన కార్యము అదేంటంటే రావి చెట్టు చాలా పవిత్రమైనది. మన రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటాం కొన్ని దోషాలు పోవటానికి. పిల్లల కోసము దారాలు కడుతూ ఉంటాం. రావి చెట్టుకు వేప చెట్టుకు రెండు కలిసిన చోట పూజిస్తూ ఉంటాము. మొత్తం దారము చుట్టి దీపాలు వెగిలిస్తూ ఉంటాము. చాలా విశిష్టం. ఏ పూజ చేసినా ఖచ్చితంగా మనకు ఫలిస్తుంది కాబట్టి, మన దోషాలు కొన్ని నివృత్తి అవుతాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కానీ మన ఇంటిలో రావి చెట్టు ఆకును తీసుకురావాలా. రావి చెట్టు ఆకును పెద్ద సైజు తీసుకొచ్చి ఒక మట్టి ప్రమిదను తీసుకొచ్చి నువ్వుల నూనె ఖచ్చితముగా మనం బయటికి వెళ్ళి చేయవలసింది కాదు. రావి చెట్టు మనం తిరగ ప్రదక్షిణ చేయవలసింది కాదు. రావి చెట్టు దగ్గర మనం దీపం వెలిగించాల్సింది కాదు. మన గృహస్థానములో, మన గృహమే మనకి దేవాలయం, మన గృహస్థానములో మనకు దోష నివారణ కోసం శనివారం రోజున దోషాల కోసము, శాపాల కోసము, శాపాలు పెడుతున్న వారికి మన పైన తిట్టు శాపనార్థాలు అంటారు, తిట్లతో శాపనార్థాలు అంటారు. అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ తెలిసి తెలియక వారికి మనం నష్టం చేసినప్పుడు వాళ్ళ ఘోష మనకి శాపనార్థాలుగా మనకు తగులుతూ ఉంటాయి. చాలా మందికి అనుభవిస్తూ ఉన్నారు కూడా. అది ఖచ్చితముగా జరిగేది. మన గత జన్మలో జరుగుద్ది ఏమో, గత జన్మలో పైకి పోయిన తర్వాత మనకు ఈ శాపనార్థాలు ఫలిస్తాయేమో కాదు, ఈ జన్మలోనే ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. అటువంటి వాటిని అనుభవించిన అప్పుడు దారిద్ర్యం మనం వెంటిస్తుంది. ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది. మనం తెలియకుండానే మనకు అనారోగ్యం పాలవుతాము. తెలియకుండానే మన స్థిరాస్తులు కరిగిపోతూ ఉంటాయి. ఏ పని చేసినా మనకి శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి. ఇవి తెలియకుండా మనం వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు మీరు గ్రహించాలి, స్త్రీ అయినా పురుషులైనా, స్టూడెంట్స్ అయినా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, వీటి కోసము శనివారం రోజున రాగి చెట్టు యొక్క పెద్ద ఆకుని మనం తీసుకొని రావాలి, తెంపుకొని రావాలి. దాన్ని శుద్ధం చేసుకుని ఆ ఆకు పైన పసుపు కుంకుమతో అలంకరణ చేసి మట్టి ప్రమిదను తీసుకొచ్చి ఆ మట్టి ప్రమిదకు పసుపు కుంకుమతో అలంకరణ బొట్టు పెట్టి నువ్వుల నూనె పోసి ఏకవత్తి వేయాలి. ఒకటే వత్తి, రెండు గాని నాలుగు గాని వేయదు, ఒకే ఏకవత్తి. ఏకవత్తిని ఎగిలించి మీ యొక్క దోషములు, శాపనార్థములు, గత జన్మ కర్మ ఫలములో ద్వారా మనకి జీవుడుగా జన్మించిన తర్వాత అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య వైదొలిగిపోవాలని, ఇలా ఐదు వారములు, ఐదు శనివారములు తలస్థానము చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మానసిక వేదన పడుతున్నారో, మగవారు కానీ ఆడవారు కానీ, పిల్లలైతే పిల్లలు కానీ, ఇలా వారి చేతుకుంటే చెయ్యాలి. లేదు అంటే పిల్లల కోసము తన మాతృదేవత చెయ్యాలి, కుటుంబము కోసము తన మాతృదేవత చెయ్యాలి. ఇలా ఒకరుగా వారి కోసమైతే వారే చెయ్యాలి, లేదు అంటే తన కుటుంబం కోసం ఆ మాతృదేవత నిర్వహించాలంటే తల్లిగారు చెయ్యాలి. ఇలా చేయటము ద్వారా ఆ బ్రహ్మదేవుడే మనకు ఖచ్చితంగా వీ కర్మలను తొలగి
ఉపయోగిస్తాడు. ఆ శివ పార్వతులు మనకు లక్ష్మీ ప్రసాదం చేస్తారు. ఆ అన్నపూర్ణేశ్వరి మనకు మన వెంట కూర్చొని పరిపూర్ణంగా మనకు ఆహారం అంటే మనకు ధన ధాన్యములు అందిస్తుంది. దాంతో పాటు ఇలా 5 వారములు మీరు శనివారములు ఈ రకంగా చేయండి. 5 వారములు పూర్తి చేసిన తరువాత తప్పక గుర్తుంచుకోవలసింది, తప్పక చేయవలసింది. మీకు అర్హతకు తగ్గిందాక మీకు స్తోమతకి మించి చేయొద్దు. స్తోమతకి తగ్గ అన్నదానం నిర్వహించాలి. ఈ యొక్క శాపాలు దోషాలు కర్మకాండములు తొలగిపోయి మీకు ప్రశాంతంగా ఉండాలంటే, మీ పూజ ఫలించాలి అంటే, మీకు సంబంధించిన అంటే మీ బంధువర్గములో గాని అన్నదానం నిర్వహించి మీ గృహంలో వారికి మనసు సంతృప్తంగా చేయండి. లేదు అంటే దేవాలయంలో గాని లేదంటే వృద్ధుల ఆశ్రమంలో గాని లేని వారికి గాని 11 మందిరిక 21 మందిరిక లేదంటే మీకు స్తోమతకు తగ్గ వారికి అన్నదానము 5 వారాలు పూర్తి చేసుకొని మరుసటి మంచి రోజు చూసుకోండి. అది ఆదివారమా సోమవారమా మంగళవారం అని కాదు, మీకు అనుకూలంగా ఉన్న రోజు అన్నదానం నిర్వహించండి. ఇది చేయటం వలన ముక్కోటి దేవతలు మీ కర్మ ఫలాలు తొలగిస్తారు, శాప ఫలాలు తొలగిస్తారు, మీలో ఉన్న దోషాలు విముక్తి చేస్తారు, మీ సంపూర్ణంగా ఆయురారోగ్యాలు ఐశ్వర్యముతో సుఖశాంతులతో జీవించగలుగుతారు. ఇది అనుభవపూర్వంగా మీకు చెప్తున్నాను. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. ఈ విషయముకై ప్రతి మందికి తెలియపరచాలని ఆకాంక్షిస్తూ మీ యొక్క వ్యక్తిగత ఇంక ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. పూర్తి పరిష్కారం మీకు తెలియపరుస్తాము. ఇది ప్రజలందరూ క్షేమంగా ఉండాలని నా కోరికతో ఆయురారోగ్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సుఖీ భవ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.